ఐ వివర్స్ వెల్కమ్ టు ఆర్టీవీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కమిడియన్ మీ సురేష్ గారు అన్న నమస్తే అన్న ఎలా ఉన్నావు హలోమస్తే బాగున్నాను ఓకే మరి మూవీస్కి వచ్చిన తర్వాత నువ్వు మూవీస్ ఇంతకు నీ చదివించింది ఏంటి నువ్వు చేసుకునేది ఏంటి తిట్ల తింట్లోనే ఇప్పుడు ఇంట్లో అంటారు ఎందుకన్నారు అంటే అది చెప్పాను మధ్యలో స్ట్రగిల్స్ చెప్పాను అది జాబ్ చేశాను అని అవును శ్రీరామ్ చీట్స్ అప్పుడు అప్పుడు వాళ్ళు అన్నప్పుడు ఇంకా నాకు కూడా అనిపించింది ఏంటి రావట్లేదు అంటే మనం అనుకున్న డబ్బులు రావట్లేదు అంటే క్యారెక్టర్ రావట్లేదు యాక్చువల్లీ అంటే ఇందులో మూడు ఉంటాయండి ఒకటి వచ్చేసి ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటే స్టార్ అంటే ఇంకా పేరు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రేంజ్ కమిడియన్ అంటే ఒక రేంజ్లో వెళ్ళిపోతాం కదా మనం సప్తగిరి ప్రియదర్శి ఆ రేంజ్ వాళ్ళు కూడా రాకముందు స్ట్రగుల్స్ పడతారు సెకండ్ వచ్చేసి కంపెనీ ఆర్టిస్ట్ అని వెళ్తుంటాం వాళ్ళది ఏంటంటే ఓన్లీ డైలాగ్స్ వరకు ఉంటుంది మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్ మేము చేస్తుంటాం ఇంకోటి జూనియర్ అనేది ఉంటాయి జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లకు డైలీ వర్క్ ఉంటుంది కంపెనీ ఆర్టిస్ట్ అనేది కూడా వాళ్ళకి డైలాగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళ వాళ్ళది ఒక ట్రాక్ ఉంటుంది మాది కంపెనీ కాకుండా క్యారెక్టర్స్ ఏనండి కాబట్టి చిన్న క్యారెక్టర్స్ ఇస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెద్ద ఇస్తున్నారు ఇప్పుడు అన్ని ఈ మధ్య స్కై లాబ్ గానీ గుడ్ లక్స్ అని కొంచెం మంచి క్యారెక్టర్స్ ఇంకా చిన్న సినిమాలు చాలా చేసాము హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు వస్తున్నాయి అనమాట దట్టు మేము మాలం మెంబర్ కూడా మాలో మెంబర్ ఉంది మాలో మెంబర్ ఓకే మాలం మెంబర్ అన్నారు కాబట్టి దాని నుంచి ఒక టూ మినిట్స్ అంతే మాలెక్షన్ జరిగినప్పుడు ఆ మాలెక్షన్స్ జరిగిపోయినా కానీ ఒక రాజకీయ పరంగా జరిగినవి ఎప్పుడు ఎనడో లేదు అసలు మా అనేది సినీ ఇండస్ట్రీ అనేది ఒక మాత అంటే ఒకటే తల్లి అక్కడ తమిళ ఇండియన్ హాలీవుడ్ బాలీవుడ్ కాదు కదా కానీ ఈ మధ్యన వేరే సినిమా చాలా తీసుకొచ్చారు దాని మీద ఏమైనా మాట్లాడుతారా దాని మీద యాక్చువల్లీ మేము యాజ్ అ మా మెంబర్ గానీ నేను మాట్లాడొద్దు మా పైన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో వాటి ఎలక్షన్స్ గొడవల గురించి ఏదైనా మంచి ఉంటే అడగండి మా గురించి మంచి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను నేను మెంబర్ని అందులో ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ప్రాబ్లం అవుతుంది సో మాకు చెప్పారు ఆల్రెడీ వీటి గురించి వాళ్ళే క్లోజ్ చేసేసారు ఇంకా చెప్పారు కదా ఇంకా దీంతో ఇంకా అంతే నేను కూడా అడుగుతలేదు అన్నారు కాబట్టి ఇప్పుడు అయిపోయింది అది అంతే ఇప్పుడు మీరు ఇప్పుడు తర్వాత విష్ణు గారు మాకు ఇప్పుడు వరకు అవసరం అన్నారు కదా అది ఎంతవరకు ప్లానింగ్ ఉండొచ్చు అది అదే నన్ను స్టార్టింగ్ ముందే కదా అయిపోయింది స్టార్ట్ చేశారు ఇంకా వాళ్ళు అన్ని మన ఆల్రెడీ ఏజ్ చేసినా వాళ్ళు మీడియా ముందు పెడతారు కదా నేను వచ్చిన తర్వాత లేడీస్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు మన తెలుగు డిస్ట్రోలో చెప్తున్నా జరిగింది అది సక్సెస్ గా ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు ఇంకంటే ఆయన పీరియడ్ అవ్వలేదు కదా అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది మనం ఇదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు మనం అంటే మీకే తెలుస్తుంది నేనేం చెప్పేది అంటే ఎవరు ఏం చేశారు అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఏం చేస్తారు కూడా తెలుస్తుంది నేను కాంట్రవర్సీగా అడుగుతలేదు కానీ నాకు వచ్చిన డౌట్ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు లేతే లేకపోతే సైడ్ డ్యాన్సర్లు లేడీస్కి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అంటారు ఇప్పుడు చిన్న చిన్న తరహా ఇప్పుడు అన్నట్టుగా పేడ్ ఆర్టిస్ట్ అవని లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవని అది ఎంతవరకు పోస్తాం అన్నది అది అంటుంటారు నేను అంటే వాళ్ళ గురించి మనకైతే తెలియదు తెలీదు సంబంధించి అంటే నేను వింటుంటాను చెప్తుంటారు కానీ నేను చూడలేదు ఎవరిని అంటే లేడీస్కి ఇబ్బంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఒక ఏరియాలో పెట్టారు వాష్రూమ్ ప్రాబ్లం ఉంటుంది ఆ ఏరియా అంటే అక్కడ ఏం అంటే అవైలబుల్ ఏమి ఉండీ ఇప్పుడు సపోజ్ ఒక ప్లేన్ ఏరియాలో పెట్టారు అక్కడ వాష్రూమ్స్ ఉండవు అలాంటప్పుడు నాకే బాధ అనిపిస్తుంది అరే లేడీస్ అందరు అంటే ఇలాంటి వీళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంటారు కదా చిన్నగా అంటే వాళ్ళకు అవైలబుల్ లేదంటే వాళ్ళందరికి కలిపి ఒక క్యారీ బ్యాన్ పెడితే కి సెపరేట్ జెంట్స్ అంటే ఎక్కడంటే అక్కడ వెళ్తారు అలాంటి సెలబ్రిటీలు అంటే ఎలాగో క్యారీ బ్యాన్స్ ఉంటే వాళ్ళు ఎలాగో అదే జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వీళ్ళు కూడా సినిమాకి ఒక ఉండాలి కన్ఫర్మ్ ఉండవు వాళ్ళు లేకపోతే నేచురాలిటీ రియాలిటీ అని కనిపించింది వాళ్ళు ఆలోచించాలి మీరు ఇప్పుడు ఇప్పుడు మా నుంచి మీరు సపోర్ట్ చేసి అడిగి you వాళ్ళు మాకు ఆర్టిస్టుల వరకు ఇప్పుడు మేము మా మెంబర్స్ అని మేము తెలిస్తే వాళ్ళు మాకు క్యారీవ్యాన్ అవన్నీ అరేంజ్ చేస్తారు అండి మాకు ఏదైతే జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ వాళ్ళ గురించి గురించి మాకు మా ఆర్టిస్టులు వీళ్ళు ఇక్కడ అంటే మేము ఎవరైతే రిజిస్టర్ అయిన ఆర్టిస్టులు ఉంటామో మాకు ఏ ప్రాబ్లమ్ ఉండదు మాకు అంటే అట్లీస్ట్ క్యారీవ్యాన్ లేకపోతే ఏదైనా ఒక రూమ్ అని అరేంజ్ చేస్తారు సార్ మీరు ఇది వాడుకోండి వాష్రూమ్ ఇది వాడుకోండి రూమ్ రెస్ట్ ఇక్కడ తీసుకోండి అంటారు మాకు అలాంటి ప్రాబ్లం ఉండదు కానీ మీరు జూనియర్ అడిగారు వాళ్ళ గురించి నేను కూడా చెప్పాను వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఉండదు అది వాళ్ళ యూనియన్ల నుంచి వాళ్ళు వాళ్ళ ఏదైనా ఇనిషియేటివ్ గా వాళ్ళు ఏదైనా తీసుకుంటా బాగుంటుంది వాళ్ళు మాట్లాడాలి యూనియన్స్ కదండి వాళ్ళ అన్ని సెపరేట్ కదండి మీకు కంపెనీ ఆర్టిస్ట్ కి వేరే యూనియన్ ఉంటుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీళ్ళది మా మెంబర్స్ మాది వేరే ఉంటుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది మా యూనియన్ లో వస్తుంది మా యూనియన్ లో వస్తుంది మెయిన్ మెయిన్ క్యారెక్టర్ చేసే వాళ్ళందరికీ మా యూనియన్ లోకి వస్తుంది కంపెనీ ఆర్టిస్ట్ లో వీళ్ళు ఉండేదేమో మళ్ళీ అది వేరే ఉన్నాయి కొన్ని యూనియన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళది వేరే అండ్ ఫైటర్స్ కూడా సపరేట్ ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చాలా డాన్సర్ వాళ్ళది డాన్సర్ అలా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదండి అదే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని అందుకే ఫోర్ క్రాఫ్ట్స్ లో ప్రతి ఒక్కరికి ఎలక్షన్ జరుగుతాయి వాళ్ళు వాళ్ళ ఎలక్షన్ జరుగుతుంటాయి